మళ్ళీ కరోనా కేసులు కొద్దికొద్దిగా పెరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటల తర్వాత అనవసరంగా తిరుగుతున్న వారి వాహనాలను సీజ్ చేయడం ఫైనల్ వేయడం జరిగిందని అత్యవసరం అన్నవాళ్ళను పంపించి మిగతా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఫైనల్ వేయడం జరిగిందని కందుకూరు నియోజకవర్గ సీఐ శ్రీరామ్ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కరోనా కేసులు కొద్దిగా పెరుగుతున్న కారణంగా అనవసరంగా రోడ్ల మీదకు రావొద్దని జనాలు గుంపులుగా ఉండకూడదని సీఐ శ్రీరామ్ తెలిపారు. అలాగే కందుకూరు సర్కిల్లో ఉన్నటువంటి 6 పోలీస్ స్టేషన్లలో సుమారు ఈ ఒక్కరోజు అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్న వారికి 2,25,000 రూపాయల ఫైన్లు వేయడం జరిగిందని తెలిపారు. కందుకూరు అమలు చేయడం జరిగింది. ఉదయం నుంచి మేము పత్రికా ప్రకటన ఇచ్చాం, సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ చేశాము. కర్ఫ్యూ మన కోవిడ్ పర్సంటేజ్ కొద్దిగా పెరుగుతున్న కారణంగా మరింత కఠినంగా వ్యవహరించవలసిందిగా మాకు ఆదేశాలు ఉండడంతో ఈరోజు మరింత కఠినంగా వ్యవహరించి ఎక్కువ వాహనాలను ఆపి సీజ్ చేయడం జరిగింది. దాదాపు 100 వాహనాల దాకా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాం. వాళ్ళు అత్యవసర పరిస్థితులు తప్ప మరే పరిస్థితుల్లో వాళ్ళని రాకూడదని వాళ్ళకి హెచ్చరించి దాదాపు 100 మందిని కౌన్సిలింగ్ చేసి పంపాము. అట్లానే ఒక 30 వెహికల్స్ ఏ కారణం చూపించకుండా తిరుగుతున్న వెహికల్స్ 30 వెహికల్స్ సీజ్ చేశాము. జరిమానాగా దాదాపు 2,25,000 రూపాయలు కేవలం కందుకూరు సర్కిల్కి సంబంధించి 6 పోలీస్ స్టేషన్లో 2,00,000 రూపాయలు ఫైన్ విధించాము వీళ్ళందరికీ. వీళ్ళందరూ ఎటువంటి కారణం లేకుండా, వ్యాలిడ్ రీజన్ లేకుండా తిరుగుతున్న వాళ్ళు. అందరికీ ఉదయం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాం, 6 గంటల లోపు వాళ్ళ పనులు ముగించుకొని వాళ్ళు ఇళ్ళకి చేరాలి. అట్లానే 6 గంటల లోపే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ విధి నిర్వహణ ముగించుకొని రావాలి. రేపటి నుంచి మేము మరింత కఠినంగా వ్యవహరిస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో సాయంత్రం 6 తర్వాత ఎటువంటి పబ్లిక్ మూమెంట్ ఉండకూడదు. కర్ఫ్యూ చాలా కఠినంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ అందరికీ తెలియజేసి కర్ఫ్యూ విజయవంతం చేసి కరోనా వ్యాధి కట్టడికి మనం కృషి చేస్తామని ఆశిస్తాము. థ్యాంక్ యూ.